ఖరీఫ్ ప్రారంభమైన బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కడప కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొందని రైతు నాయకులు ఆక్షేపించారు. తక్షణం పంటల రుణాల రద్దు అమలు సహా కొత్త రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అయోమయ పరిస్థితికి సర్కారే చరమగీతం పాడాలని రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతులన్నింటినీ రుణాలను రద్దు చేసి తిరిగి రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఇవాళ ఖరీఫ్ మొదలైనప్పటికీ రైతులకు ఇప్పటి వరకు సబ్సిడీ విత్తనాలు కానీ రుణాలు కానీ ఇవ్వకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వడ్డీలకు అర్హులు చేర్చడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణం రైతు రుణాలన్నింటినీ రద్దు చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.